మొదలెట్టుపోయి అక్కడ ముందు మాట్లాడు అక్కడ మాట్లాడు రావడం జరిగింది. పెంబట్ల, కోనాపూర్, పోచంపేట మరి గ్రామాలు ఏదైతే ఉందో నాకు కొత్త కాదవ్వా. ఎందుకంటే ఈ సారంగాపూర్ మండలంలో అంతర్భాగం అయినప్పటికీ కూడా మొదటి నుండి కూడా జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు కావడంతో నా రాజకీయ ఆరంభం నుండి కూడా నాకు అన్ని విధాలు అండగా ఉంటున్నటువంటి ఈ పెంబట్ల, కోనాపూర్, పోచంపేట మీరు నాపెడుతున్న చూపెడుతున్న ఆదరణ అభిమానాలు నిన్నటికీ మర్చిపోలేమని చెప్పని పేర్కొంటూ, ముఖ్యంగా మొన్నటి ఎన్నిక మనకు పరీక్ష లాంటిది అన్న. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ పరిస్థితులలో ఒక ఉద్యమ పార్టీగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడాలంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే సాధ్యమని, టీఆర్ఎస్ పార్టీ పట్టం కడితే కేవలం మన జగిత్యాల నియోజకవర్గం మాత్రం ఏదైతుందో నాకు వెన్నంటి అండగా నిలిచి నేను శాసనసభ్యుడిగా గెలిచేటటువంటి అవకాశం కల్పించిన ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజానీకానికి నా జీవిత కాలం సేవ చేసిన నేను ఋణం తీసుకోలేనని చెప్పని మనం చేస్తానని చెప్పి అంటున్నాను. ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా అటు శాసనసభలో కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానివ్వండి ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా రైతాంగం అని చెప్పంటూ నేను మా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళలు, ఆడబిడ్డల సంక్షేమానికి కట్టుబడి ఉండే విధంగా ప్రభుత్వాన్ని ఏదైతుందో ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఇవాళ మీకన్నగా సేవ చేసేటువంటి ఒక భాగ్యం నాకు కలగడం నా అదృష్టంగా భావిస్తా అని చెప్పంటూ నేను మరి రైతాంగం అంటే రైతుకు కులం లేదవ్వా, వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతేనమ్మంటున్నా నేను. భారమవుతుందనే భావనతోని ఆనాడు 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడంతో రైతాంగానికి ఒక ఆత్మస్థైర్యం నింపిన మాట వాస్తవం అవునా కాదా మీరు చెప్పండి అని చెప్పాను. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం గిట్టుబాటు ధర ప్రధానమని చెప్పంటూ నేను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు వరి ధాన్యానికి 2000 రూపాయలు ఇస్తే కానీ గిట్టుబాటు కాదంటే
మొక్కజొన్నకు 2000 రూపాయలు ఇస్తే గాని క్వింటల్ గిట్టుబాటు కాదంటాడు. నేను ఎంత ఇచ్చినాయబ్బా? 1790 రూపాయలు, అంటే 1600 అనుకుంటావా? ఎకరానికి 30 క్వింటల్ పండితే మనం నష్టపోయింది ఎంత? 2000లోకి 1600 పోతే 400 రూపాయలు నష్టపోయినా క్వింటల్కు. 30 క్వింటల్ అంటే 30 × 400 ఎకరా 12000 రూపాయలు. మన గిట్టుబాటు ధర లభించగా రైతాంగం నష్టపోతే నువ్వు పెట్టుబడి రాయితీ అని 4000 రూపాయలు ఏదైతుందో భూస్వామి భూ యజమాని కట్టబెట్టడంతో రైతుకు న్యాయం దొరుకుతుందని అడుగుతుంది అంటున్నా నేను. నువ్వు ఇచ్చేది ఎంతనే? 4000. ఇంకా 8000 నష్టపోయాంటే కదా. నేను చెప్తున్నా, దేవుని దేవలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావడంతోనే మొట్టమొదటి చేపట్టబోయే కార్యక్రమం మీ పేదంగి వడ్లు ఇదే ఐక్యత కొనుగోలు కేంద్రాల దగ్గర మీ కళాలల్లా వడ్లు కానీ మొక్కలు కానీ 2000 రూపాయల క్వింటల్ దోపుడు రూపాయలు చెప్పచ్చు. 2000 రూపాయల క్వింటల్ అని చెప్పచ్చు. ఒకప్పుడు ఏదైతున్నదో చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మరింత మెరుగైన సదుపాయాలు ఏమైనా రివర్స్ పంపింగ్ అన్నవే. అరే నాన్న, మీ రివర్స్ పంపింగ్ అన్నాయన మా నీళ్ళు మాకు దక్క నీ సాలు అని చెప్పంటున్నా. మా నీళ్ళు కొట్టగొట్టకని చెప్పంటున్నా నేను. ఓనాడు ఏదైతుందో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నీళ్లు దూసుకపోతున్నా చెప్పంటే ఇలా తెలంగాణ వాడు తెలంగాణ నీళ్లు దూసుకపోతున్నా చెప్పంటున్నా. నిర్వాహకాలు చెప్పండి. ఎస్ఆర్పి ప్రాజెక్ట్ లోకి 70 టీఎంసీ నీళ్ళు వచ్చినాయి. 70 టీఎంసీ మరి రెండు పంటలు సరిపడే నీరు వస్తే ఎస్ఆర్పి ఆయకాడికి ఏమాత్రం సంబంధం లేని మిడమాలను తరలించాలనే కుట్రతో 86 వడ్డ పోతా అని చెప్పంటాడు. నేనంటున్నా ఇవాళ మిత్రుడు కేసీఆర్ గారు ఏదైతున్నదో రైతాంగాన్ని మభ్య పెట్టే విధంగా నువ్వు కిందికెళ్ళి నీరు పైకి తెచ్చావు దేవుడు ఎరక. కానీ మా నీళ్లు మాకు దక్కని ఆయన చేతులు దండం పెడతా అని చెప్పండి. నేను ఉన్నమాట అంటే ఇప్పుడు జీవన అన్ని నేర్పుతారు రైతులకు. అవునయ్యా, మీ హక్కులను మీకు నేను తెలియజెప్పడం తప్పానే? కాలువ నీళ్ళు ఏదైతుందో మీ హక్కు ఇది అని చెప్పంటూ నేను ఇవాళ ఇదే నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. నేను నువ్వు గత సంవత్సరం కూడా ఇట్లా చేసినావు. ఆనాడు కూడా ఎస్ఆర్పి నీటిని నాకు ఏదో ఉన్న తల్లి రైతు కష్టమైందని తెలుసా చెప్పంటూ నేను. రైతుకు అండగా నిలవడము, రైతు గిట్టుబాటు కల్పించడము నా చేయమని పేరు మనం చెప్తా అని చెప్పంటున్నా. రైతాంగమే కానీ గ్రామీణ ప్రాంతం పెట్టుబడి పెరిగిపోయి రైతు రుణగ్రస్తులు అవుతుండు, అప్పుల భారం పెరిగిపోతున్నది. పోయిన ప్రభుత్వము 100000 రూపాయలు రుణమాఫీ అని చెప్పని 4 విడతల మాఫీ చేయడంతో అది కనీసం వడ్డీకి సరిపోలేదు చెప్ప వడ్డీకి సరిపోలేదు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో కేవలం గిట్టుబాటు ధర కల్పనే కాదు 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తాన రుణమాఫీ చేయడం ఇది కాంగ్రెస్ పార్టీ సంకల్పం అని చెప్పండి. ఆదుకోవాలని చెప్పంటే 1 రూపాయి సాయం చేయవా తల్లి. 1 రూపాయి అంటున్నా, 1 రూపాయి అంటున్నా నేను. ఇవాళ ఏదైతున్నదో నిరుద్యోగ యువత అండగా నిలిచే విధంగా సంవత్సరానికి 100000 ఉద్యోగాల భర్తీతో పాటుగా నిరుద్యోగ యువత అండగా నిలిచే విధంగా 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంటున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య విధానం అని చెప్పండి. మా ఆడబిడ్డల తల్లి మహిళా సంఘాలు చేసింది మీరు. మా పెంబర్లలో 50 సంఘాలు ఉండొచ్చు అనుకుంటా. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు బ్యాంక్కి వెళ్ళి తెచ్చిన అప్పు ఎంతైనా కానీ వడ్డీ మీ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుండే. ఈ 3 సంవత్సరాలలో మా మహిళా సంఘాలకు ఆడబిడ్డలు రావాల్సినటువంటి ఒక వడ్డీ రాయితీ తిరిగి చెల్లించకుండా
2,000 crore దారి మళ్ళీ చేసిందమ్మ అని చెప్పంటాడు. చివరికి ఆడబిడ్డ సొమ్మును కూడా వదిలిపెట్టలేదు, దుర్మార్గుడు అని చెప్పంటాడు, దుర్మార్గుడు అని చెప్పంటాడు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ప్రతి మహిళా సంఘానికి పంపిణీ చేయబడుతున్న బియ్యంలో మెరుగలస్తున్నాయి. నిజమా వద్దాం బాబా? అత్తలేదో మెరుగదు, మెరుగలు కాదు తల్లి, రాళ్ళు కూడా అత్తున్నాయి. అప్పుడప్పుడు పురుగులు కూడా వస్తున్నాయి అంటున్నా. కానీ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇవాళ ఏ విధంగా కర్ణాటక రాష్ట్రంలో మనిషికి 7 కిలోల బియ్యాన్ని అమలు చేస్తున్నామో, ఇక్కడ కూడా 7 కిలోల సన్న బియ్యం మీకు ఇవ్వడం దొరకదు చెప్పండి. 7 కిలోల సన్న బియ్యం అంటున్నా. చక్కెర ఇస్తున్నామా? యాదుకున్న మర్చిపోయిందా? అవునమ్మా, మర్చిపోయింది. ఓ పెద్దమ్మా, కాంగ్రెస్ ఒకటే తక్కువ ఉంది అంటారు. ఏంటట అంటే కలిపి నోట్లో ముద్ద పెడతామని చెప్తాను. నేను అంటున్నా ఈ నిరుపేద వర్గాల కండగా నిలిచే విధంగా అవసరం వస్తే కలిపి నోట్ల ముద్ద కూడా పెడతా అని చెప్పని మాట చెప్తా చెప్పట్టున్నా. కలిపి నోట్ల ముద్ద కూడా పెడతామని చెప్పంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ అంటున్నాను, ఇలా పొయ్యి మీదకి ఎసర్లకే కాదు, పొయ్యి కింది సిలిండర్ గుడ్డి కుడుతామని చెప్పంటున్నాను. గుడ్డికి 5 రూపాయలు పుసాబాబు, నెల సగం బుడ్డి అంటే ఏడాదికి 6 బుడ్లు. వాళ్ళు ఎంత తాత 56 సిలిండర్ బుడ్డీలు ఏదైతుందో మీకు ఉచితంగా ఇస్తామని చెప్పండి. దయచేసి ఒక్కడ చెప్తుంది తాత, మీరు ఆలోచన చేయండి. ఆనాటి కలి ఈనాటి వరకు నాకు అండగా నిలిచింది మా పెంబట్ల, కోనాపూర్, పోచంపేట అని చెప్పంటున్నా. ఇవాళ కొద్దిమంది ఇటుకెళ్ళారు కావచ్చు కాక, కానీ ఇవాళ నేను పెంబట్ల సామాన్య ప్రజానికే నమ్ముకున్నా, నాకు మీరు అండగా ఉండాలని కోరుతున్నాను చెప్పంటున్నా. ఇవాళ పొడిగజంగా కాలే కానీ మా ఎస్సీ కళనే కానీ బీసీ కళనే కానీ మా పెంబట్ల రైతాంగమే కానీ నాకు అండగా నిలుస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ పెంబట్టలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం మన కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమే చెప్పంటున్నా. ఇవాళ గుడికారికి పెంబట్ల రోడ్డే కానివ్వండి, పెంబట్లకి రంగపేట రోడ్డే కానివ్వండి, పెంబట్లకి కోనాపూర్ రోడ్డే కానివ్వండి, ఏదైనా కానీ నిర్మాణం చేయబడడం జరిగిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే చెప్పంటున్నా. ఈ 4 ఏళ్లలో 4 రూపాయలు పనిచేసిన అదే కదా, 4 సంవత్సరాలలో 4 రూపాయలు పని అని చెప్పట్టుండే. నువ్వు ఏమని ఉంటాడుతావు అని చెప్పడం, ఏమని ఉంటాడుతావు చెప్పట్టు. మీరు అభివృద్ధికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం చెప్తున్నాను, అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం అని చెప్పట్టుండే. మిత్రులంతా కలిసికట్టుగా వివరించి మీరు మా పెంబట్ల అత్యధిక మెజారిటీతో నా గెలుపు పాఠం వేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.